వ్యాధిగ్రస్త సహాయార్థం అనకాపల్లి రోటరీ క్లబ్ 6 ఆక్సిజన్ మిషన్లను డొనేట్ చేసింది. కరోనా వైరస్ బారిన పడి ఆక్సిజన్ అవసరమయ్యే వారిని ఆదుకునే విధంగా రోటరీ క్లబ్ ఈ సహాయాన్ని అందించింది. వాటిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనకాపల్లి న్యూ కాలనీ రోటరీ కళ్యాణ మండపంలో 83వ వార్డు కార్పొరేటర్ జాజిల ప్రసన్న లక్ష్మి రమేష్ చేతుల మీదుగా ఆక్సిజన్ మీటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి వల్ల ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ ఆక్సిజన్ మీటర్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. త్వరలోనే చోడవరం హరిపాలెం గ్రామాల్లో ఈ ఆక్సిజన్ మీటర్లు ప్రారంభిస్తామని అన్నారు. కరోనా వైరస్ వల్ల ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరైనా ఉంటే న్యూ కాలనీ రోటరీ కళ్యాణ మండపంలో ఆక్సిజన్ మీటర్లు అందుబాటులో ఉంటాయని అవసరమైన వారు వెంటనే రోటరీ క్లబ్ సభ్యులను సంప్రదించాలని కోరారు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ఇట్ ఆ వెరీ యాప్ టైం. అంటే ఈ కోవిడ్ వలన ఇప్పుడే కాదు, అంటే ఇమీడియట్ కాంప్లికేషన్సే కాదు, ముందు ముందు కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు డేటా ప్రకారం తెలియజేస్తున్నారు. అంటే ముందు ముందు రాబోయే రోజుల్లో ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 2 సంవత్సరాలు 1 సంవత్సరం కాదు, మేబీ 5-10 ఇయర్స్ దాకా ఉండొచ్చు అని చెప్పి శాస్త్రజ్ఞులు అంచనా. ఆ సందర్భంగా మన అనకాపల్లి రోటరీ క్లబ్ వారు ఈ ఆక్సిజనేటర్లు, అంటే దే ఆర్ కాల్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటాం, ఇవి ప్రజల కోసం ఏమి పరోపకారమైన ఉద్దేశంతో ఇస్తున్నారంటే సంథింగ్ ఇట్స్ వెరీ గ్రేట్. ఇక దీని గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే ఇది చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో నుంచి ఆక్సిజన్ తీసుకొని కొంచెం ఎక్కువగా ఎక్కువ సాంద్రతో ఇస్తుందన్నమాట. రోటరీ అనకాపల్లి రోటరీ క్లబ్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనకాపల్లి కాదు, ప్రపంచం వ్యాప్తంగా ఈ రోటరీ వ్యవస్థ ఉంది. మరి నేషనల్ వైడ్గా ఉన్న రోటరీ వ్యవస్థ ఎక్కడెక్కడ ఏవే కార్యక్రమాలు చేస్తుందో మేమైతే చూడలేదు, కానీ అనకాపల్లిలో ఉన్న రోటరీ వ్యవస్థ మాత్రం ప్రతి నిత్యం కూడా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందిస్తూ మరి రోటరీ వారు చేస్తున్న కార్యక్రమాలకి వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు అనకాపల్లి ప్రజల నుంచి మేము తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు తీసుకుంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఒక 6 వరకు తీసుకుని ఈరోజు ప్రజలందరికీ ఎవరికైనా సరే అత్యవసర సమయంలో ఏమైనా కావాలి అని అంటే వారికి అందించడానికి మరి రోటరీ వారు ముందుకు రావడం జరిగింది. ప్రజలందరికీ నమస్కారం అండి. నేను రోటరీ ప్రెసిడెంట్గా ఇయర్ చేస్తున్న దానిలో మనకి కోవిడ్ సిచ్యువేషన్ అనేది రావడం జరిగింది. సో చాలామంది చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం గ్రహించి స్టార్టింగ్లో శానిటైజర్లు మాస్క్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. తీవ్రత పెరిగిన తర్వాత వాళ్ళకి ఇంకా ఇప్పుడు హాస్పిటల్లో బెడ్లు దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో వీళ్ళందరికీ కూడా హాస్పిటలైజ్ అవ్వలేక కొంతమంది బయట ఉండగా వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళడం జరిగిందండి. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రీ హాస్పిటలైజ్ బెడ్స్ దొరక ప్రీ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి ఆక్సిజన్ అందించడానికి హాస్పిటల్లోని వేరే వాళ్ళకి మనం బెడ్ ప్రొవైడ్ చేయాలంటే ముందు మనం అక్కడ ఆల్రెడీ రికవర్ అయిపోయి ఉన్నాం, కాకపోతే ఒక 5-10 డేస్ ఆక్సిజన్ అంటూ మనకు కావాలి, ఉంటేనే మనం అక్కడ సస్టైన్ అవ్వగలం. కానీ మనం ఆ హాస్పిటల్ బెడ్ ఖాళీ చేస్తే ఒక పేషెంట్ అక్కడ జాయిన్ అయ్యి ఆయన రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో దానికోసం ఆ హాస్పిటల్ నుంచి ఆయన్ని రికవర్ చేయడానికి కోసం ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పోస్ట్ కేర్కి కూడా మనం తీసుకొచ్చండి. సో ప్రీ కేర్ తీసుకోవచ్చు, పోస్ట్ కేర్ తీసుకోవచ్చు. పోస్ట్ కేర్కి ఒక 5-10 డేస్ వరకు మేము ప్రొవైడ్ చేస్తున్నాండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. దీనివల్ల ఏంటంటే ఒక 6 ఈ ప్రజెంట్ మా దగ్గర ఉన్నవి 6 కాన్సన్ట్రేటర్లు అండి. ఈ 6 మేము ప్రొవైడ్ చేయలేతే ఒక 6 బెడ్స్ అనేది మేము అక్కడ హాస్పిటల్లో వికెట్ చేయించి ఇంట్లోనే హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఒక ప్రొవైడ్ చేసే కెపాసిటీ వీటికి ఉన్నాయండి. సో ఇది మా రోటరీ క్లబ్ నుంచి మేము చేస్తున్న చిన్న సహాయం.